ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం గొల్లవాణి తిప్పరోడ్లోని డంపింగ్ యార్డ్ వద్ద యానాది కుటుంబాలకు భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యంగా మానవునికి ప్రధాన అవసరాలైన నీటి తర్వాత ఆహారం అవసరమని, జనసాంద్రతను బట్టి ఆహార ధాన్యాలు, నిత్యావసరాలు, నిల్వలు ఉంచుకోవాలని, దీని విషయంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రజలు కూడా భద్రతలు పాటించాలని, ఆహార పదార్థాలు అవసరమైన దానికంటే ఎక్కువగా వినియోగిస్తూ వ్యర్థాలుగా పారవేయడం వలన ఆహార ఉత్పత్తులు రాబోయే రోజుల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి అందకుండా పోతాయని అన్నారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని హర్షిత ఫుడ్స్ వారి సౌజన్య సహకారంతో యానాది కుటుంబాలకు మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఇందుకూరి శివాజీ శర్మ, వాల్మీకి బాలాజీ, మానవత స్థాయి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య భద్రతా దినోత్సవం మనకు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులు కానీ, మనకు ఉన్నటువంటి జనసాంద్రతను బట్టి అవి దానికి సరిపడే విధంగా వినియోగించడం జరుగుతూ ఉంటుంది. అలా అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆహారాన్ని ఎక్కువ వేస్టేజ్ అంటే అవసరానికి మించి ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో మరి కింద స్థాయి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆహారం అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఆహారం అనేది భద్రత సేఫ్టీగా ఉంచుకోవడం, మనకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కానీ, దానికి సంబంధించినటువంటి ధాన్యాలు కానీ, ఉత్పత్తులు కానీ, అటు ఏదైతే ప్రమాణాలన్నీ కూడా సరిసమానంగా ఉన్నప్పుడు మనకి ఏ లోటు ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆహారం వినియోగం అనేది ఎక్కువ దుర్వినియోగం అయిపోతుంది. మనం 100 మందికి అవసరమైతే 1000 మందికి వండించుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ 900 మందిది కూడా అనవసరంగా వేస్టేజ్ అయిపోతుంది. దానివల్ల రాబోయే రోజుల్లో ఇటువంటి పేదలు ఎవరైతే ఉంటారో సమాజంలో దిగువ దారిద్ర్యతో దిగువన ఉన్న వాళ్ళకి ఆహారం అందనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకేంటంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆహారాన్ని భద్రపరుచున్నటువంటి విషయంలో ప్రతి ఒక్క వస్తువు కానీ, ఒక పప్పు దినుసులు కానీ, సరుకులు కానీ, బియ్యం కానీ ఇటువంటి అన్నీ కూడా అవసరానికి మించి వినియోగించుకోకుండా ఉన్నట్టయితే